నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ కాలేజ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థిని వెలిగించిన ప్రతిభ రాష్ట్రానికి పట్టిన సైక్లో క్రీడను పాలకులే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్రమించేది లేదన్న మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఒక్క ఆనంద్ బాబు आचार्य नागार्जुन यूनिवर्सिटी आध्वर्यंलो जरिगिन इंटर कॉलेजी वेट लिफ्टिंग पोटीलो तेनाली एएसएन डिग्री कलाशाल विद्यार्थिनी विद्यार्थुलु प्रतिभ चाटारु आचार्य नागार्जुन यूनिवर्सिटी आध्वर्यंलो जरिगिन इंटर कॉलेजी वेट लिफ्टिंग पोटीलो तेनाली एएसएन डिग्री कलाशाल विद्यार्थिनी विद्यार्थुलु प्रतिभ चाटारु ई नेल 12न यूनिवर्सिटीलो जरिगिन वेट लिफ्टिंग चांपियनशिप पोटीलो पाल्गोन्न एएसएन कलाशाल विद्यार्थुलु 13व सारी ओवरऑल चांपियनशिप नु दक्किंचुकुन्नारु तेनाली प्रकाशम रोड लो एएसएन डिग्री कलाशालालो जरिगिन अभिनंदन कार्यक्रमंलो कलाशाल करेस्पोंडेंट अन्नाबोतुनि शिवकुमार कलाशाल प्रिंसिपल डाक्टर के रामचंद శేషగిరిరావు విద్యార్థులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ రామచంద్ మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు 7 గోల్డ్ మెడల్స్ 7 సిల్వర్ మెడల్స్ 2 బ్రాంజ్ మెడల్స్ తో పాటు ఓవరాల్ వెయిట్ లిఫ్టింగ్ టీమ్ ఛాంపియన్షిప్ ను గెలవడం జరిగిందన్నారు 2011 నుండి వరుసగా 13 సంవత్సరాల ఛాంపియన్షిప్ ను సాధించినట్లు వివరించారు గత 20 సంవత్సరాల నుండి వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ విభాగాలలో స్పోర్ట్స్ పిడి శేషగిరిరావు తీసుకుంటున్న నిర్ణయాలే ఏఎస్ఎన్ విద్యార్థులు విజేతలుగా ఎదిగేందుకు దోహదపడ్డాయని కొనియాడారు కళాశాల చైర్మన్ అన్నబొత్తుని శివకుమార్ వెయిట్ లిఫ్టింగ్ లో విజేతలను అభినందించారు 12/1/2023 ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్యూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంతర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజియేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగితే మెన్స్ విభాగంలో తెనాలి మన కళాశాల ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల మెన్స్ విభాగంలో విద్యార్థులు విద్యార్థులు పాల్గొని 7 గోల్డ్ మెడల్స్ అలానే 7 సిల్వర్ మెడల్స్ 2 బ్రాంజ్ మెడల్స్ తో పాటు ఓవరాల్ మెన్స్ వెయిట్ లిఫ్టింగ్ టీమ్ ఛాంపియన్షిప్ ని గెలవడం చాలా సంతోషదగ విజయం రాష్ట్రానికి పట్టిన సైకో పీడను పారద్రోలే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్రమించేతలేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు తెలియజేశారు రాష్ట్రానికి పట్టిన సైకో పేడను పారద్రోలే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్రమించేదలేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు తెలియజేశారు శుక్రవారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా చేసుకునే సంక్రాంతి పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు అదే విధంగా భోగి పండుగ సందర్భంగా టీడీపీ శ్రేణులు భోగి మంటల్లో సైకో దిష్టిబొమ్మను దహనం చేసి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో భోగి పండుగను జరుపుకోవాలని పార్టీ ఆదేశించినట్లు తెలిపారు ఈ నెల 18వ తేదీన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న ఎంటి రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలని కోరారు పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను నాయకులు నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు పార్టీ నాయకులు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆనందబాబు పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య పార్టీ నాయకులు జనల్గడ్డ విజయబాబు మైనేని మురళీకృష్ణ కరగాల మధుసూదన్ ప్రసాద్ తోనుగుంట్ల సాయిబాబు దండే వెంకట సుబ్బారావు గోపాలం సుబ్బారావు కర్ణ శ్రీనివాసరావు షేక్ హనీఫ్ ఎల్లారెడ్డి కొల్లూరు శ్రీధర్ మొవ్వ శరత్ చంద్ర కేసాని శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోగ్రాం ఇది ఆయన చెప్పిన అంశం భోగి రోజు ఎందుకు చేయాలని చెబుతున్నానంటే భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు పాత్రలంతా కూడా తీసుకుపోయి ఆ భోగి మంటలు తగలబెట్టి మంచి జరగాలని చెప్పి జనరల్గా ఏ పండుగ జరిగినా కూడా గ్రామాలను దృష్టిలో పెట్టుకుని మొదలవుతాయి పండుగ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సైకో సైకో పాత్ర మానసిక వికలాంగులు
మానసిక రోగి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో, ఆ విధమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. దానికి ప్రధానంగా మనం తీసుకున్నటువంటి స్లోగన్ సైకో పోవాలి అది ఆ కాన్సెప్ట్ పెట్టుకొని మనం ఈ భోగి మండల దగ్గర ప్లే కార్డ్స్ పట్టుకొని భోగి మండల్లో ఈ జీవో నంబర్ 1 కానీ ఇతరత్ర ఇంకేమన్నా మన కార్యకర్తల మీద ఇటీవల కాలంలో ఇప్పుడు పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కానీ అవి ఇవి ఉంటే వాటన్నింటినీ తీసుకెళ్ళి సైకో బొమ్మ ఫోటోలు కానీ లేకపోతే దిష్టి బొమ్మలు కానీ సైకోలాగా జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ అంటలాగా సైకో అయ్యి ఆ భోగి మండలు అవి తగలబెట్టి ఈ పట్టుకొని కార్యక్రమం చేయాలి. అది ప్రధానమైన కార్యక్రమం. ఇది నాకు అర్థమవుతూ వచ్చింది అన్ని వర్గాల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. రోజు రోజుకి రోజు గడిచేకుండా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. బయటకు వస్తూ ఉన్నాను, వెలుగుస్తూ ఉన్నాను. నిన్నటిదాకా ఏదో భయపడుతున్నారని మనం అనుకున్నాం కానీ మనం భయపడుతున్నారని మనం చెబుతా నాయకులు వీడు భయపడతాను వీడు బయటికి రాకుండా ఈ పార్టీ ఇంకా మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం తప్ప ప్రజల్లో ఆ భయం లేదు. వస్తూ ఉన్నారు. ఇప్పుడు లంక గ్రామాలను తిరిగారు. బట్టిపల్లి మండలంలో పల్లెటూరు తిరిగాం. పెద్ద పులిగారు అయిపోయింది, అటు ఓలేరు గురిపూడి అవన్నీ అయిపోయింది. చిందూరు మండలంలో వేటపాలెం అని వెళ్ళినట్టున్నాం. చాలా బ్రహ్మాండంగా వెల్లటూరు మన ప్రత్యర్థి సొంత గ్రామంలో మేము గంటలు కానీ తిరిగి వద్దాం అని అయితే 5 గంటలు పట్టింది. 5 గంటలు కూడా చివరిలో నేనే లాగించే కానీ వెళ్ళాం. అంత అపూర్వమైనటువంటి స్వాగతం. కమ్యూనిటీలో ఏవైతే ఆ కమ్యూనిటీకి సంబంధించి అన్ని ఏరియాలకి స్పష్టంగా కనపడింది నాకు. ప్రతి వర్గంలో కూడా ఈ వర్గం వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనడానికి లేదు. ప్రతి వర్గంలో స్పష్టమైన వ్యతిరేకత అనేది మనకు కనపడింది. 4 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినా మనకే అర్థం కాదు. అధికారం లేకుండా ఇంకో సంవత్సరమే ఉంది. ముందు దాన్ని ఆహారాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టాలి. మోతాదు మించి ఎరువులు వినియోగం చేయవద్దని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. మోతాదు మించి ఎరువులు వినియోగం చేయవద్దని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. మొక్కజొన్న జొన్న పంటలకు అధిక రసాయన ఎరువులు వినియోగించడం వలన భూసారం తగ్గిపోయి భూమి నిస్తేజమవుతుందని ఏవో సూచించారు. శుక్రవారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెనాలి మండల పరిధిలో 2 పంటగా జొన్న మొక్కజొన్న పంటలు 12,000 ఎకరాల్లో సాగవుతున్నాయని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు ప్రతి ఆర్బీకే సెంటర్ ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఆర్బీకే సెంటర్లో ఎరువులు క్రమ పద్ధతిలో అందజేయనున్నట్లు ఏవో వివరించారు. యూరియా అధికంగా వినియోగించడం వలన పురుగు తెగులు సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. రైతులు ఈకేవైసీ చేయించుకుని లబ్ధి పొందాలని స్పష్టం చేశారు. పంట నమోదు ద్వారా కొనుగోలు అమ్మకాలు సులభతరం కావున ఆర్బీకే సెంటర్లను సంప్రదించాలని ఏవో ప్రేమ్ సాగర్ చెప్పారు. నమస్కారం అండి, నేను మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ని మాట్లాడుతున్నాను. మన తెనాలి మండలంలో దాదాపు 15,000 ఎకరాలు పైచులకు వరి, మొక్కజొన్న, కొద్దిపాటిగా మినుము, పెసర ఈ రబీ కాలంలో విత్తుతున్నారు. దాదాపు 60% విత్తడం అయిపోయింది. ఇంకా 40% విత్తుతూ ఉన్నారు. ఈ వారం లోపల కంప్లీట్ అయిపోతుంది. పండుగ లోపల కంప్లీట్ అయిపోతుంది. మొక్కజొన్న జొన్న వేస్తున్నారు రైతులు. కనీసం అది 12,000 ఎకరాల దాకా పడవచ్చు, ఆ పైచులకు పడవచ్చు. వాటికి కావాల్సిన ఎరువులు పై కమిషనరేట్ నుంచి జిల్లా యంత్రాంగము ఎల్లవేళల రైతు భరోసా కేంద్రాలకి యూరియా కానీ డిఏపి కానీ అందించేందుకు ఎంఓపి కానీ అందించేందుకు కృషి చేస్తూ ఉండి ఎరువుల కొరత ఎట్టి పరిస్థితుల్లో లేదని నిన్న డిఓ సారు 3 ఆర్బీకేలు సందర్శించాడు. కంచెలపాలెం, తెనాలి అర్బన్ ప్లస్ తెలప్రోలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించినారు. అక్కడ రైతులతో కూడా మాట్లాడినారు. మనం స్పష్టమైన
వివరణ ఇచ్చున్నారు. డిఓ గారు ఎరువుల కొరత ఈ సంవత్సరం ఉండదని చెప్తున్నారు. ఆ విధంగానే మేము గట్టిగా ప్రయత్నించి ప్రతి రైతు భరోసా కేంద్రానికి లోడు అయిపోయిన వెంటనే మరలా లోడు తెప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము. కాబట్టి రైతులు ఈ సంవత్సరం ఎరువుల గురించి ఆందోళన చెందనవసరంకుండా రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువును వెంట వెంటనే లిక్విడేట్ అంటే వెంట వెంటనే కొనుక్కుంటే ఆ లోడ్ అయిపోతే మళ్ళీ వెంటనే లోడ్ వస్తుంది. అక్కడ లోడ్ పెట్టుకొని మళ్ళీ లోడ్ కావాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి రైతులు గమనించి మీ రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువును యూరియా కానీ డిఏపి కానీ వచ్చిన లోడ్ వచ్చిన వెంటనే మీరు తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఒక కోరుతున్నాం. ఎరువులు కూడా విరివిగా వాడకూడదని మేము చెప్తూనే ఉన్నాం, కానీ కొద్దిపాటుగా ఎక్కువ వేస్తూనే ఉన్నారు. దరిదాపు ఒక ఎకరాకి ఇప్పుడు వేసే దాంట్లో ఒక బస్తా యూరియా లేకపోతే అరబస్తా పొటాషు అరబస్తా కాంప్లెక్స్ తగ్గించుకోవచ్చు. ఎరువు ఎక్కువగా యూరియా వేసినందువలన పచ్చదనం ఎక్కువగా అయ్యి మళ్ళీ పురుగు ఆశిస్తుంది. ఆ పురుగుకి మళ్ళీ మనం మందు పిచికారీ చేసుకున్నప్పుడు అదనపు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు సోదరులు కొద్ది కొద్దిగా సంవత్సరం ఎరువుల మోతాదును తగ్గించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి మీరు ఈ లోపల మళ్ళీ పండుగలు వచ్చినాయి కాబట్టి ఈ 13వ తేదీ రేపటి లోపల రైతు సోదరులందరూ పిఎం కిసాన్ను ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీ ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయినా చేపించుకొని మీరు ఏలుముద్ర వేయించుకుంటే ప్రధానమంత్రి మోడీ గారి డబ్బులు 2000 మీకు 13 ఇన్స్టాల్మెంట్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఏదైనా విపత్తులు సంబంధించినప్పుడు ఈ క్రాప్లో పేరుంటేనే డబ్బులు వస్తాయి. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిన కోరుతున్నాం. మా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న సిబ్బందితో సహకరించి మీ ఈ క్రాప్ని కానీ పిఎం కిసాన్ ఈకేవైసీని కానీ ఏలు ముద్ర లేపించుకోవడం కానీ మీరు త్వరితగతిన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలియజేశారు. శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిఎం కార్యాలయంలో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిఎం వివరించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించవద్దని, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో ఓపీఆర్ఎస్ సర్వీసు కల్పించినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్ నుంచి తెనాలి కానీ, విశాఖపట్నం తెనాలి, బెంగళూరు, చెన్నై నుంచి మన అక్కడ నుంచి తెనాలి వచ్చే ప్రయాణికులకి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాం. మొన్న 10వ తారీఖు నుంచి ఈ బస్సులు ఏర్పాటు చేయడం అయింది. మీరు ఈ అవకాశాన్ని ఆన్లైన్లో ఓపీఆర్ సర్వీసుల ద్వారా రిజర్వేషన్ చేయించుకొని మన తెనాలి బస్సులోనే ట్రావెల్ చేసి సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపో జోన్లోనే సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. దీనికి కారణమైన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన తెనాలి బస్సులు ఎక్కండి. తెనాలి బస్సులు ఎక్కినట్లయితే ఇంకా మరికొన్ని సర్వీసులు మన తెనాలి డిపో నుంచి నడపడానికి అవకాశం ఉంది. కాబట్టి మన తెనాలి డిపో బస్సులను మాత్రం తప్పకుండా ఎక్కవలసిందిగా కోరడమైంది. అదేవిధంగా సంక్రాంతి ఇక ముందు కూడా ఇదే విధంగా ఆదరణ చూపినట్లయితే మరిన్ని సర్వీసులు మన తెనాలి డిపో నుంచి నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులోనే ఎక్కవలసిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రోరో పరిధిలో కోడి పందాలు, జోదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెనాలి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పండుగను పురస్కరించుకుని రూరల్ పరిధిలో కోడి పందాలు, జోదాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి కూడా తాము ఏమాత్రం వెనకాడుపోమని హెచ్చరించారు. అట్లే బహిరంగ మద్యపానం చేసేవారిని కూడా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. గడిచిన నెలన్నర కాలంలో బహిరంగ మద్యపానం చేసేవారిపై అనేక మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తెనాలి మండల ప్రజానీకానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి రూరల్ పోలీస్ సంబంధించి తెనాలి మండలంలో ఏ గ్రామంలో అయినా సరే
ఈ సంక్రాంతి పురస్కరించుకొని కోడి పందాలు లేదా జూదం లాంటివి నిర్వహించరాదు మా ఉన్నతాధికారులు గౌరవనీయ ఎస్పీ సార్ గారు గాని డిఎస్పీ మేడం గారు గాని సిఏ గారు గాని ఆదేశాల మేరకు అదే విధంగా గౌరవ హైకోర్టు మరియు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మరియు ప్రొసీడింగ్స్ మేరకు ఏదైతే జూదం గాని కాక్ ఫైట్ ఉందో ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మండల ప్రజానీకాన్ని తెలియజేయనది ముఖ్యంగా ఈ యొక్క చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి అనవసరంగా శిక్షార్హులు కావొద్దని ఈ జూదం గాని కాక్ ఫైట్ నిర్వహించరాదని అట్లా నిర్వహించని ఎడల మాకున్న సమాచారంపై ఖచ్చితంగా దాడులు నిర్వహించి వాటి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే 2 ఆర్ మోర్ కేసెస్ ముద్దాయిగా ఉంటారో మా అధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడానికి మాకున్న ఆదేశాల ప్రకారం వెనుకాడమని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం దయచేసి ఎవరు కూడా చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేయకూడదని పండపూట ప్రశాంతంగా ఫ్యామిలీస్తో గడపాలని సాంప్రదాయ క్రీడలతో తల్లిదండ్రులతో పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయం నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఓపెన్ సైడ్ డ్రింకింగ్ మండల పరిధిలో పలు ప్రాంతాల్లో ఈ బహిరంగంగా విచ్చలవిడిగా ఈ మద్యం సేవించడం అనేది కనిపిస్తూ ఉంది గత రెండు నెలల నుంచి కూడా వరుసగా దాడులు నిర్వహించి అనేక మందిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది ఈ పండగ ప్రశ్నించుకొని మీరు రోడ్లు పక్కన ఇదిగా తాగడం ఇతర పోయే వాళ్ళకి ప్రజానీకానికి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఆడవారికి అసౌకర్యంగా కల్పించడం ఇవి చేస్తే మాత్రం ఉపేక్షించలేదు ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేసి జైలు పంపడం జరుగుతుంది టీట్కో గృహాలకు అవసరమైన నూతన విద్యుత్ కనెక్షన్ను 450 రూపాయల డిపాజిట్తో పొందవచ్చునని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఈఈ వాకా వెంకట చిరంజీవి పేర్కొన్నారు తెనాలి సుల్తానాబాద్లోని ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో ఈఈ మాట్లాడారు టిట్కో గృహాలు పొందిన లబ్ధిదారులు తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారునికి 24 గంటల్లోనే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు ఈఈ తెలిపారు జగనన్న కాలనీలకు విద్యుత్ సౌకర్యాన్ని వేగవంతంగా అందచేయనట్టు తెలిపారు ప్రస్తుత సంక్రాంతి సీజన్లో కరెంటు తీగల వద్ద గాలిపటాలు ఎగరేయొద్దని విద్యుత్ ప్రమాదాలకు గురికావద్దని సూచించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చే అర్జీలను విద్యుత్ శాఖ పరిశీలిస్తుందని అధిక విద్యుత్ బిల్లు పనిచేయని మీటర్లు బిల్లు సమస్యలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించాలని చిరంజీవి కోరారు తెనాలి డివిజన్ పరిధిలో మన తెనాలి కాన్స్టెన్సీ ఏరియాస్లో ఉన్నటువంటి ఎగనన్న కాలనీస్ కానీ ఈ టిట్కో గృహాలకి విద్యుత్ సదుపాయం కానీ మిగతా ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్స్ గురించి కానీ 2-3 విషయాలు మీ నోటీసులు తీసుకొస్తున్నాను టిట్కోకి వచ్చేటప్పటికి మనకి టిట్కో సబ్స్టేషన్ కట్టాము ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము లైన్స్ వేసాము అన్నీ కూడా 100% పక్కా రెడీగా ఉంది వినియోగదారులు విద్యుత్ వినియోగదారులు ఆ హౌసెస్ అలాట్ చేసిన వాళ్ళు మాకు ఎప్పుడైతే అప్లికేషన్ పెడితే విత్ ఇన్ 24 అవర్స్లో ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తాము అది ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాము అది ఒక్కొక్కరికి 2 కిలోవాట్లు కోడ్ శాంక్షన్ అయ్యి ఉంది 2 కిలోవాట్ అంటే 450 రూపీస్ మాత్రమే కట్టాలి 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు 400 ఏమో ఎక్విటీ డిపాజిట్ అంటే 450 రూపీస్ మాత్రం కడితే వెంటనే వాళ్ళకి మా దగ్గరే అప్లికేషన్ ఫైల్ చేసుకుంటాము ఏఈ గారి ఆఫీస్లో అలా చేస్తే కనుక వెంటనే వాళ్ళకి కరెంట్ ఇస్తాము మరి వాళ్ళు అందులో ఒకటి అలాట్ అయిన వాళ్ళు ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము 2 ఏంటంటే ఈ జగనన్న కాలనీస్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా ముఖ్య ప్రాతిపదికన పనిచేస్తూ ఉంది అందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దానిలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కూడా చాలా టైమ్లీ అంటే ఇళ్ళు ఎప్పుడైతే పూర్తవుతాయో వాళ్ళకి ప్యారలల్గా ఎలాంటి ఆలస్యం లేకపోకుండా లైన్స్ వేస్తున్నాము ట్రాన్స్ఫారాలు పెడుతున్నాము 3 విషయానికి వస్తేనండి మనకి ఇక్కడ మనకి సంక్రాంతి పండగ కాబట్టి గాలిపటాలు ఎగరేస్తున్నారు మెయిన్గా గాలిపటాలు ఎగరేయటం వల్ల కొన్ని ఏరియాస్లో అవి వెళ్ళేసేసి వైర్లు చుట్టుకుంటున్నాయి వైర్లు చుట్టుకుంటాం వల్ల లైన్లు కింద పడతాయి కట్ అయిపోయి వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది ఎక్విప్మెంట్ పాడైపోతుంది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇళ్లలో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా కాలిపోతాయి ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి అందుకని విద్యుత్ వైర్లకి ఇబ్బంది లేకపోకుండా వాళ్ళు
ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతున్నారు, ఇన్ టైంలో కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో ఎవరైనా సరే విద్యుత్ బిల్లు కట్టాలి. కట్టపోతే కనుక ఇంకో 15 రోజుల్లో కరెంట్ కట్ చేస్తారు. కొన్ని మనకి పేపర్లో పడుతున్నాయి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా వస్తున్నాయి. ఏమనంటే నైట్ ఎవరో ఫేక్ కాల్ చేశారు, ఫేక్ కాదు, కాల్ చేసేసి మీరు ఇంత కరెంట్ బాకీ ఉన్నారు, కట్టపోతే కనుక మీకు ఇప్పుడు నైట్ కట్ చేసేసేస్తాము అని అంటున్నారు. జనరల్గా ఏంటంటే మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నైట్ అలాంటి కాల్స్ ఎవరు చేయరు, అవన్నీ ఫేక్ కాల్స్. మా వాళ్ళు బిల్లు ఇస్తారు, బిల్లు ప్రకారం మీరు ఎంత కరెంట్ బిల్లు కట్టాలో అందులో ఉంటుంది. చక్కగా ఇన్ టైంలో ఆన్లైన్లో కట్టచ్చు, మా ఎలక్ట్రిసిటీ కౌంటర్స్ ఉన్నాయి, అలాంటి చోట కట్టచ్చు. అలా కట్టుకోవాల్సిందే కానీ ఎవరో నైట్ ఫోన్ చేశారని ఫేక్ కాల్స్ భయపడి వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తే మీరే నష్టపోతారు. ఇంకా గడప గడపకి ప్రోగ్రాం కార్యక్రమంలో కూడా గవర్నమెంట్ దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుని ఫాలో అవుతుంది. అలాంటి కార్యక్రమానికి కూడా మాకు గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అవుతున్నారు, మా వాళ్ళు మేమందరం కూడా ఫాలో అవుతున్నాము. అక్కడ కూడా వచ్చిన సమస్యలన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ అన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము. అలాంటి ఇంకేమైనా ఉంటే కనుక ఇవే కాదు, మీటర్లు పనిచేయని కానీ లైన్స్ డ్యామేజ్ ఉన్నాయి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కన్సర్న్ విద్యుత్ అధికారులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే వాటికి రెక్టిఫికేషన్కి తగిన చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా గమనించి విద్యుత్ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. తెనాలి పట్టణం పరిసర గ్రామాలకు చెందిన 26,000 మంది పేదలకు గృహవసతి కల్పించడం అభినందనీయమని సిపిఎం సీనియర్ నాయకులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. తెనాలి పట్టణం పరిసర గ్రామాలకు చెందిన 26,000 మంది పేదలకు గృహ వసతి కల్పించడం అభినందనీయమని సిపిఎం సీనియర్ నాయకులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. శుక్రవారం సిపిఎం ప్రతినిధి బృందం పెదరావురులో జరుగుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులను నిర్మాణంలో జరుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూచిపూడి రోడ్ల గల పెదరావురు జగనన్న కాలనీలో 20,000 మందికిపై ఆవాసం ఉండేటప్పుడు బడి గుడి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించకపోవటం వలన భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. తెనాలి డివిజన్ నల్లరేగడి మట్టి ప్రాంతం కావటం వలన మెరక వేసుకునేందుకు 100,000 రూపాయలు పైగా వ్యయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి 500,000 రూపాయలు కేటాయిస్తే అప్పులు పాలవకుండా ఉంటారని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కె రవికుమార్, మాగంటి ఎల్లమందయ్యలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న ఇల్లు నిర్మించడం అనేది మంచి పరిణామం. లబ్ధిదారులకు దాదాపు ఈ నియోజకవర్గంలో తెనాలి పట్టణంలో 26,000 మందికి గృహవసతి కల్పించడం కూడా అభినందిస్తున్నాం. కానీ దాంతోపాటు సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రభుత్వం డిమాండ్ చేసేది కనీసం 500,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వాలి, ఆ విధంగా ఇస్తేనే ఈ ఇల్లు పూర్తవుతాయి అనేది మేము అభిప్రాయపడతాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30-40 సంవత్సరాల నుంచి కూడా పెదరావూరు, మోదుకూరు అనేక చోట్ల ఇప్పటికీ కూడా మెరకలు వేసుకోలేక ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా చిట్టడివులాగా మారిపోయినాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం సత్వరమే స్పందించి 500,000 ఇస్తే కానీ నిర్మాణం జరగదు. ఎందుకంటే ఈ తెనాలి డివిజన్ అంతా కూడా మాగాణి భూములు కావటం, మెరకలు ఎంత మాగ మట్టి లేకపోవటం, అట్లాగే మెరక వేసుకోవటానికే దాదాపు 100,000-125,000 రూపాయలు దీనికే వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటు లబ్ధిదారులంతా కూడా సన్నా చిన్నకారు పేద కుటుంబాల నుంచి వచ్చినాడు కాబట్టి అప్పులు వడ్డీలకు తెచ్చి మెడలో పుస్తలు తాకట్లు పెట్టి ఆ విధంగా ఈ ఇళ్ళ నిర్మాణం చేసుకున్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అందుకని ఇది ప్రభుత్వం దృష్టిలో ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ పెదరావూరు ప్రాంతంలో వేలాది మందికి గృహవసతి వస్తుంది, కానీ దాంతోపాటు మౌలిక వసతులు కూడా
కల్పించాల్సిన పరిస్థితి మంచి నీరు కానించి అట్లాగే డ్రైనేజీ వసతులు దాంతోపాటు ముఖ్యమైనది ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఆయా మతస్థులకు సంబంధించిన శశాన స్థలాలని కేటాయించటం అట్లాగే బడి గుడి ఇటువంటి అన్నిటి కూడా ఇక్కడ మరి ఖాళీలు లేకపోవటం అనేది శోచనీయమైన విషయం దీంతో పాటు గోల్డ్ అంకలో కూడా మేము పరిశీలించడం జరిగింది ఆ గోల్డ్ అంకలో ఇంతవరకు కూడా ఒక్కటంటే ఒకటి నిర్మాణం ప్రారంభించలేదు ఆ విధంగా లబ్ధిదారులు కూడా మరి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అక్కడ ఎక్కడ కూడా ఏమీ ఏర్పాటు చేసిన పరిస్థితి కానరావటం లేదు అని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జగనన్న ఇల్లుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అది పూర్తి అవటానికి కూడా అంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏ సత్వరమే ప్రతి లబ్ధిదారులకు కూడా 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఇల్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన రోడ్ ట్యాక్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపేని శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెనాలి విఎస్ఆర్ ఇంజనీర్ కళాశాల ఎదురుగా ఉన్న ఫ్రెండ్స్ మినీ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నన్నపేని శివాజీ మాట్లాడుతూ జీవో నంబర్ 21 ద్వారా ఇప్పటికే అన్ని రకాల చలానాల భారం వాహనదారుల మీద ప్రభుత్వం వేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల వల్ల ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. జీవిత పన్ను త్రైమాసిక పన్నుల పేరిట 5,000 కోట్లు ఫైన్ల ద్వారా 262 కోట్లు వసూలు చేయడం దుర్మార్గం అని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేవలం 200 రూపాయలు గ్రేస్ ట్యాక్స్ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 20,000 రూపాయలు వసూలు చేయడం వల్ల రవాణా రంగం పూర్తి స్థాయిలో కుదేలవుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. 30% పెంచిన రోడ్ ట్యాక్స్ను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత ప్రధానమైన రంగం రవాణా రంగమని అలాంటి రవాణా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇంకా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ కరీమా, తిరుమల రెడ్డి, మీరా ఖాన్, టీ కృష్ణ, షేక్ బాషా, నరసింహారావు, జిలాని, హరిశంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మోటార్ వాహనాలపై దబదబాలుగా మరి అనేక సార్లు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి గతంలో ఉన్నటువంటి మోటార్ వాహనాల చట్టం జీవో నెంబర్ 21 ద్వారానే అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు పెరగడంతో బళ్ళు తెప్పలేని పరిస్థితిలో ఓనర్లందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు నూతనంగా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం 30% ట్యాక్స్ పెంచుతూ నిన్న గజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తక్షణమే ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక అనేక మంది లారీ క్లీనర్లుగా డ్రైవర్లుగా అదిగా అదేవిధంగా వాన్రన్ కమ్ డ్రైవర్లుగా వాహనాలు నడుపుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది జీవనం సాగిస్తున్నటువంటి మోటార్ వాహనాలపై ఈ విధంగా పెనాల్టీలు వేయడం సరైంది కాదు. అదే కాదు, రైతులు పండించిన పంట దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి రైల్వే తర్వాత రోడ్డు మార్గాల వివిధ ప్రాంతాలకి నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించడంలో కీలకమైనది రవాణా రంగం. అటువంటి లారీలపైన విపరీతమైనటువంటి ట్యాక్సీలు పెంచడం వల్ల ఈ వాహనాలు తెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పటికే చూస్తుంటే గతంలో జియో నెంబర్ 21 అన్ని విధాల పెనాల్టీలు పెంచారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది, గ్రీన్ ట్యాక్స్ ఒకటి పెంచారు. గ్రీన్ ట్యాక్స్ పెంచడంతో పాటు మరి పట్టణాల్లో అయితే ఆసీలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి దీనికి అదనంగా జిఎస్టీ 18% స్పేర్ పార్ట్స్ మీద చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము తెప్పలేకపోయిన ఫైనాన్స్ దొడ్లో బొళ్ళాగింది అని చెప్పి మేము చెప్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం 30% మళ్ళీ ఇప్పుడు అదనంగా భారం వేయటం వల్ల రేపు ఏ ఒక్క బండి కూడా రోడ్డు మీద తెప్పగలిగే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏ అయితే మోటార్ వాహనాల మీద 30% ట్యాక్స్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిందో గజిటెడ్ నోటిఫికేషన్ అది ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ రంగం ప్రధానంగా లక్షలాది మంది కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తుంది. ఇటువంటి రంగాన్ని వాళ్ళ నాశనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని ఇప్పటికే మోడీ గారు అనేక సార్లు రోజు రోజు డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రాల్లో 2,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఉంటే 20,000 రూపాయలు పెంచడం అంటే ఇంతకంటే దుర్మార్గం అన్యాయం మరొకటి లేదు. ఇవాళ ఈ రంగాన్ని ఉంచాలా లేకపోతే ఎవరికి అప్పగించాలా అనేది కూడా మరి ప్రభుత్వాలు నిర్ణయించే పరిస్థితుంది. అంటే ఈ కుటుంబాలన్నీ లక్షలాది మంది వీధులు పాలు చేసే విధంగా
ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకని ఈ విధానాలను మరి ప్రభుత్వం సరిచేసుకోవాలి. లేకపోతే రవాణా కార్మికులతో పాటు రైతు సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ట్యాక్సీల్ని వెంటనే రద్దు చేయాలని. మా పరిస్థితులు బాగలేవండి. లారీ పరిస్థితి చాలా దిగజారిపోయాం. ఒకళ్ళు వచ్చి నాలుగు లారీ తిప్పేవాళ్ళు, ఒక బండి తిప్పడానికి కూడా కష్టం అయిపోతుంది. ఈ ట్యాక్సులు కట్టలేక, ఈ ఇన్సూరెన్స్ కట్టలేక ఒక్కొక్క బండికి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 30,000 to 35,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంతకుముందు ఇవన్నీ లేవండి. మళ్ళీ కొత్తగా ఈ ట్యాక్స్ పెట్టేసి మళ్ళీ 30% అంటున్నారు. దీన్ని మేము అసలు కట్టాలంటే మా వల్ల కాదు. ఈ లారీలు తిప్పాలన్నా కూడా మా వల్ల కావట్లేదు సార్. ఇది ఎమ్మటే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జీఏకే ట్రాన్స్పోర్ట్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ను తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. షాప్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గల కాంప్లెక్స్ నందు 78వ నెంబర్ షాప్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ బైక్ షోరూమ్ను మరింత అభివృద్ధి చెందాలని డిపో మేనేజర్ రాజశేఖర్ ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం నియంత్రించేలా ఇప్పుడు నూతన టెక్నాలజీతో వస్తున్న ఎలక్ట్రికల్ బైక్స్ నేటి సమాజానికి ఎంతో అవసరం ఉందని అన్నారు. షోరూమ్ ద్వారా వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. షోరూమ్ అధినేత జి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరల్లో ఎలక్ట్రానిక్ వాహనాలు ఉండేలా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 Town ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఎస్ఐ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలిలో మా బస్ స్టేషన్ ప్రిన్సిస్లో మా షాప్లో ఎలక్ట్రికల్ బైక్ పెట్టు అనేది చాలా ఆనందంగా ఉంది. నేను ఒక రౌండ్ వేసాను, చాలా చక్కగా ఉన్నాయి. దాంతోపాటుగా మా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మా స్టాఫ్ అందరికీ అడ్వైజ్ చేస్తాము. ఈ వెహికల్ కొంత మూలాన ఇటు సొసైటీ పొల్యూషన్ కానీ లేదంటే సౌండ్లెస్ కానీ ఇవాళ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ఛార్జీలకి ధీటుగా చక్కటి షోరూమ్ని ఓపెన్ చేశారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ తెనాలి పీపుల్ విత్ న్యూ బైక్ విత్ ఈజ్ రన్ విత్ వితౌట్ ఎనీ సౌండ్ పొల్యూషన్ అండ్ వితౌట్ ఎనీ పెట్రోల్ కాస్ట్. సో దిస్ ద న్యూ టెక్నాలజీ, ఎవ్రీబడి విల్ నో, అందరికీ తెలిసినటువంటి టెక్నాలజీ. ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ అనేది బాగా పాపులర్ అవుతూ ఉన్నాయి. సో ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎటువంటి పెట్రోల్ ఖర్చు లేకుండా ఒక స్టాండర్డ్ కంపెనీ మనకి మెయిన్ డీలర్షిప్ తీసుకుని మనం తెనాలిలో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా ఫ్యూచర్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ వెహికల్స్ మనం అందిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ప్రజెంట్ ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సినటువంటి వెహికల్స్ ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఎవరైనా సరే మిడిల్ క్లాస్కి అందుబాటులో ప్రైస్లో ఉన్నటువంటి వెహికల్ మనకి ఇది. పుర ప్రజలందరికీ కూడా అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ప్రజలందరి దీవెనలతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ యూ. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సాహిత్యాభిమాని కళాకారుల యోగక్షేమాలను ఆకాంక్షించిన వ్యక్తి, అందరి మన్ననలను అందుకున్న వ్యక్తి నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ అని వక్తలు కొనియాడారు. తెనాలిపట్టిన రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు. తెనాలి ఉప్ప బజార్లో శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలి ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాహితీవేత్తగా, కవిగా కళాకారుల అభిమానాలు చూరగొన్న వ్యక్తి దుర్గాప్రసాద్ అని గుర్తు చేసుకున్నారు. కళాకారులు ఆలపాటి వెంకటేశ్వరరావు, హరికథ భాగవతారిణి బెజ్జం నాగమణి, పామూరి సుబ్రహ్మణ్యం, దీపాల సత్యనారాయణ, కట్టారి కొండలరావు, విజయసారథి, బెజ్జం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు చనిపోయి 2 సంవత్సరాలు దాటింది. మా ట్రూబో అందరం కలిసి మేము ఆయన సంస్మరణ సభ పెట్టాలనే ఆలోచనలో మా రూమ్ దగ్గరే, మా ఆఫీస్ దగ్గరే పెడుతున్నాం. నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు కళాకారుడు కాకపోయినా కళాకారులు అంటే చాలా ప్రేమ. అందరినీ ఆపద్ బాంధవులాగా ఆదుకునేవాడు. చాలామంది వెళ్ళి డబ్బులు అయ్యి అడుగుతుంటే కాదనకుండా చేయి సాధించిన వాళ్ళకి కంపల్సరిగా సహాయం చేసేవాడు. అలాంటి మంచి అతను. కరోనా టైంలో 450 మందికి నిత్యావసర వస్తువులు, రైసు పంపిణీ చేశారు. అది ఆ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు లేనిదే కళాకారులకి ఒక షెల్టరు, ఒక ఆఫీసుగా ఉండేదే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, ఒక తెనాల్లోనే కళాకారులకి ఆఫీసుగా ఉంది. అది ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అది మరి 200 మంది ఫోటోలు, పాత యాక్టర్లు మేము కూడా ఎరగము. అలాంటి ఆర్టిస్టులు ఫోటోలు కూడా సేకరించి పెట్టాడు. అలా కళాకారులకి ఎంత మంచి చేశాడో చెప్పడానికి వీల్లేదు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజున దురదృష్టకరం ఏమిటంటే మా అన్న నాగళ్ళ
వెంకట దుర్గాప్రసాద్ గారి యొక్క రెండవ వర్ధంతి సందర్భంగా మరి ఎంతో చక్కగా మా దీపాల సుబ్రహ్మణ్యం గారు మరి తనకు తోచిన విధంగా ఆయన యొక్క సంస్మరణ ఇక్కడ వారి ఆఫీసులను పెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా. కాకపోతే ఇలాంటి సమయంలో మంచి మనసున్నటువంటి మా అన్న దుర్గాప్రసాద్ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరం, విచారకరం. ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోవడం మా ఆర్టిస్టులందరికీ కూడా చాలా బాధగా ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శకపుష్ణి శతజయంతి మహోత్సవాల్లో భాగంగా ఈ శుక్రవారం తెనాలి కొత్తపేటలోని పెన్షన్స్ హాల్లో రైతు జన బాంధవుడు ఎన్టీఆర్ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అట్లే ప్రముఖ రంగస్థల కళాకారులు గోవతోటి ఇలీషాను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై, నటించిన సినిమాలపై, ఆయన రాజకీయ జీవితంపై జరిగే చర్చా కార్యక్రమంలో శుక్రవారం స్థానిక పెన్షన్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రంగస్థల కళాకారులు గోవతోటి ఇలీషాను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వక్తగా వచ్చిన కొత్త రమేష్ రైతు జనబాంధవుడు ఎన్టీఆర్ అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విష్ణుమొలకల భీమేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, పెనమనేని కామేశ్వరరావు, ఎన్టీఆర్ జగన్, ఉప్పనేని రాఘవరావు, కంచెల ఏడుకొండలు, కంచెల నాగభూషణం, దేవిశెట్టి భాస్కర్, బడుగు మోహన్రావు, పినపాటి రవీంద్ర, రత్నకుమార్, మైనేని నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, ఇత్తనాలు కానీ ప్రతిదీ కూడా ముందు చూపుతలే. ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరం ఈ సంవత్సరం మనకు ఎంత కావాలి ఎరువు, దాని ముందే పర్చేజ్ చేసి గోడౌన్లో రైతులకు అందుబాటు. అలాగే మనకి లోన్లు, ఈ పంట పండియాలంటే ఎంత లోన్ కావాలి, ఈ లోన్లు ఇవ్వాలంటే వీళ్ళకి ఎలా, ఈ కోఆపరేటివ్ సంస్థని మరి ప్రతి సంస్థని బ్రతికిచ్చి దానికి ఒక సింగిల్ సిస్టమ్ పెట్టి దాని ద్వారా రైతులకి ఎరువులు ఇవ్వటం కానీ, సబ్సిడీ ఇత్తనాలు ఇవ్వటం కానీ, అలాగే పండిన తర్వాత ఆ పంటకి గిట్టుబాటు ధర రావటం కానీ, మరి అలాగే మరి ఇలాంటి తుఫాను ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన నడుం కట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి చందాలు తీసుకొని ప్రజల్ని ఆదుకోవాలి. ఒక మానవతా దృక్పథంతో పనిచేసినటువంటి నాయకుడు. ఇవాళ ఉన్న వాళ్ళు మానవతా దృక్పథం కాదు, మేమేం సంపాదిస్తున్నామో ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం, ఈ మనం ఎన్నుకొద్దు ప్రజలు, ఈ ప్రజల కోసం మనం చేద్దామనే ఆలోచన ఎక్కడ లేదు. ఎక్కడ కూడా మేమేం దోచుకునే దోచుకుంటున్నాం, మీరు మాత్రం అప్పులు చేసిస్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం. ఆ రోజున రామారావు గారు అట్లా కాదు, మనం ప్రజల దగ్గర తీసుకునేది వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించి దానికి కావాల్సినట్టు కొనిపిస్తాం. అంత తప్ప ఏ ఇష్టం వచ్చినట్టు ఇల్లు అప్పుడు ఆయన మీరు కొట్టుకోలేదు, పూరింటికి పొరు లేదు తీసేశారు. పూరి అసలు పూరిలు ఉండకూడదు, వాళ్ళకి మనం గట్టిల్లు ఇవ్వాలి అని చెప్పి పేదవాడికి మరి ఆ రోజున ఆయన స్లా ఇల్లు ఇవ్వటం జరిగింది. మరి పేదవాడు ఉన్నాడంటే వాడికి ఎంత అవసరం ఇవ్వటం జరిగింది. ఇలా ప్రతి అంశంలో కూడా ఆయన ప్రతిదీన్ని ఆలోచించాడు, రైతులను ఆలోచించాడు, అలాగే మరి ఈ కార్మికులకి కష్టాలకి ఏం కావాలి ఆలోచించాడు. అసలు ఈ ప్రభుత్వం ఏంటి, ఏంటి ఇంతకుముందు ఎలా ఉండేది, ఏంటి అనేది ఇవాళ యూత్ మాకు తెలియదు. ఇవాళ యూత్ కనుక లేకపోతే మనం స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ యూత్ రావాలి. యూత్కి మరి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు ఇవన్నీ చూస్తుంటే, ఈ మనసు దోసుకోవటం, ఈ ఇసలు ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎటుపోతున్నాం లేదు, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఈ రాష్ట్రం ఎటుపోతుంది. ఇప్పటికీ మనం మరి నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఇదే కనుక మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటే మన రాష్ట్రమే కనపడదు. కాబట్టి మనందరం కూడా మరి ఈ శకపురుషుని శతాబ్ది ఉత్సవాలతో పాటుగా మరి మన రాష్ట్ర భవిష్యత్తుని, మన యొక్క భవిష్యత్తుని కూడా చూసుకోవాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్నీటి దారగా మరి మన మాజీ మంత్రి వారి ఆల్పాటి రాజా గారికి కృతజ్ఞతలు. మరి కమిటీ వారికి అందరికీ ఇంత కార్యక్రమాన్ని సంవత్సరం పాటు తాపెట్టి చేస్తున్నారంటే చాలా దీనికి కృషి పట్టుదల చాలా ఉండాలి. చిరంజీవి యువసేన ఆర్కే సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తీర వీరయ్య విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
చిరంజీవి యువసేన ఆర్కే సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఆర్కే సెంటర్ చిరంజీవి యువసేన ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్కే సెంటర్ యూత్ మరియు చిరంజీవి అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు. మెగా అభిమాని వేణు మాట్లాడుతూ 1983లో చిరంజీవి యువసేన ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి మెగాస్టార్ చిరంజీవి అభిమానులుగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందామని అన్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుర్రా శ్రీనివాసరావు మెగా అభిమానులు పాల్గొన్నారు. మా చిరంజీవి ఫ్యాన్స్ ఆర్కే సెంటర్లో స్థాపించిన 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ రోజున రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య పొద్దున సినిమా చూశాము. చాలా అద్భుతంగా ఉంది సినిమా. దాని సందర్భంగా మా మెగాస్టార్ గారి తరఫున మేము ఈ రోజున అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ సినిమా చూసి మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాము. చిరంజీవి యువత ఆర్కే సెంటర్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదే సమయంలో ఈ కొత్త చిత్రం విడుదలైంది. వాల్తేరు వీరయ్య విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టాము. ఇలాగే 40 సంవత్సరాల నుంచి ఏదో చిరంజీవి గారి స్ఫూర్తితోటి మేము కూడా మా వంతు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాము. ఇలాగే చేస్తూ ఉంటాము కూడా. ఈ చిరంజీవి గారి స్ఫూర్తి దీనికి. చిరంజీవి గారు చాలా ఎన్నో ఆయన రక్తదాన కేంద్రాలు, నేత్రదాన కేంద్రాలు ఎన్నో స్థాపించి ఎంతో గొప్పగా ఈ సహాయ కేంద్రాలు అందరికీ స్ఫూర్తిగా నిలిచున్నారు. అదే స్ఫూర్తితో మేము కూడా కొనసాగిస్తూ ఉన్నాము. ఆయన గొప్ప వ్యక్తిత్వం, గొప్ప సహాయ గుణం, ఎంతో ఏదంటే గొప్ప దానాలు చేసుకుంటూ అంత ముందుకెళ్తూ ఉన్నారు. సరే ఇక ఆయన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, అది వద్దులేండి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇది మంచి ఆనంద సమయం. ఆయన మేము ఫ్యాన్స్గా గర్వపడే స్థాయిలో మేము ఆయన ఫ్యాన్స్గా గర్వపడే స్థాయిలో మాత్రం ఆయన జీవిస్తున్నాడు. మేము కూడా ఆనందంగా చెప్పుకుంటాం. షర్ట్గా ఇవాళ ఈ షర్ట్ వేసుకొని మేము నిలబడగలిగామంటే ఆ చిరంజీవి గారి గొప్పతనం, ఆయన యొక్క ఉన్నత వ్యక్తిత్వం, ఆయన సహనం, ఆయన చాలా నిదానస్తుడు. ఆ వారిని మేము ఎప్పుడు కూడా మేము గొప్పగా చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫేవరెట్గా చెప్పుకోవడానికి కూడా ఆనందంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి ఆర్కే సెంటర్ స్థాపించి ఇవాళ దాన్ని మేము చిన్న ఉత్సవంలాగా చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. తెనాలి పట్టణంలో గూఢాచారి నంబర్ 1కి ఆర్కే సెంటర్ పేరును మొట్టమొదటి బ్యానర్ కట్టడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా 83, ఇవాళకి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు మా సీనియర్లందరినీ రకరకాల ప్రోగ్రామ్ చేసుకుని ఆ సెంటర్ ఆర్కే సెంటర్ అంటే చిరంజీవి గారి దృష్టిలో ఎప్పుడు ఆర్కే సెంటర్ అంటే ఒకటి బ్రాండ్. ఆర్కే సెంటర్ చిరంజీవి అభిమానులు స్టేట్లోనే బ్రాండ్. అటువంటి బ్రాండ్ని ఈరోజు 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ప్లస్ వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ ఇక్కడ మన శ్రీని గారి దగ్గర ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. చిరంజీవి అభిమానుల ఆర్కే సెంటర్ తరఫున ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ సీనియర్లకి అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి పట్టణం శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తెనాలిపట్టణం శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గత 18 నెలలుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 2వ శుక్రవారం ఆలయ ప్రాంగణం శివాజీ చౌక్లో నిర్వహించారు. కోవిడ్ అనంతరం ప్రతి 2వ శుక్రవారం భోజనాలు ఏర్పాటు చేయడం ద్వారా పేదల కడుపు నింపాలన్నదే ఆలయ కార్యవర్గం ఉద్దేశమని శ్రీ కాళీమాత ఆలయ చైర్మన్ రమేష్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లోనూ ప్రతి 2వ శుక్రవారం నిరంతరం ఇదే విధంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. శ్రీ కాళీమాత ఆలయ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వరరావు, పోలిశెట్టి వెంకయ్య, అన్నంశెట్టి శ్రీనివాసరావు, శుంకర్ రాజబాబు, శ్రీనివాసరావు, కందేపి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న భోజన సదుపాయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఏం చేసున్న కాళీమాత గుడి దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుద్ది. ఈ ప్రతి ఇది రొటీన్గా జరిగేదేను. ఈ శుక్రవారం అందరూ కూడా భక్తులందరూ కూడా అన్నదాన దాతలు భక్తులు వారందరి సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడాను భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ కాళీమాత దేవస్థానం శివాజీ చౌక్ ప్రతి నెల 2వ శుక్రవారం
భోజనం ఉచితంగా పంపిణీ చేస్తారు. భోజనం చాలా బాగుంటుంది. మంచిగా చేస్తున్నారు, అంతా నీట్గా ఉంటుంది. నంబర్ వన్ భోజనం ఎవరు కూడా పెట్టరు ఇల్లు పెట్టినట్టుగా. సాహిత్యాభిమాని కళాకారుల యోగక్షేమాలను ఆకాంక్షించిన వ్యక్తి, అందరి మన్నలను అందుకున్న వ్యక్తి నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ అని వక్తలు కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంకొండ వెంకట్ రామలింగేశ్వరరావులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ సేవలను గుర్తు చేసుకున్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో తాను పనిచేసిన కాలంలో కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని నిరాశ్రయులు అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవిశెట్టి కృష్ణారావు, మునిపల్లి వంశీ, షేక్ ఆలేష, ఆశ తదితరులు పాల్గొన్నారు. కళాకారుల సంఘం మాజీ ప్రెసిడెంట్ గారు, మా ఆత్మీయులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ గారు పరమపదించి నేటికి సరిగ్గా 2 సంవత్సరాలు. మరి ఆయన ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యంగా సాహిత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాల్లో తెనాలకి ఎనలేని సేవలు చేశారు. ఆయన లేని లోటు అనేటువంటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇప్పుడు మాకందరికీ. ఏదంటే ఏదైనా కష్టం వస్తే భుజాన్ని వేసుకొని నేనున్నాను, అదేం పర్లేదు, నేనున్నాను, నేను చూస్తానని చెప్పి ధైర్యం చెప్పేవాడు మాకు. ఆ ధైర్యాన్ని కోల్పోయి మేము 2 సంవత్సరాల నుండి కళాకారులకు ఒక గొడుగు లాంటి ఒక వ్యక్తిని కోల్పోయాము. సరే, ఏదేమైనా కానీ 2 డేట్లు మనం, ఒకటి మరణము, ఇంకోటి జననము, ఈ 2 డేట్లు మన చేతుల్లో లేవుగాడే భగవంతుడి చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టిపోయాడు. మాది తెనాలి, మేము చెప్తే వినాలనేటువంటి స్లోగన్ ఆయనతోనే ఆగిపోయింది. ఏమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఆయనను సంస్కరించుకుంటూ మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ప్రజ్వలిత కుటుంబము. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరుతున్న భగవంతుని ప్రార్థిస్తూ. ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారు ఆయన లేకపోవడం తెనాలికి తీరని లోటు. ఒక సాహిత్యం కవుల గురించి, కవుల పరిచయం కానివ్వండి, ఎక్కడెక్కడో జిల్లాల నుంచి మన తెనాల గురించి ఎంత గొప్పగా అంటే తెనాలకి వంక పెట్టేవాడు ఇంకా పుట్టలేదు పుట్టపోవడం చెప్పండి. ఎవరో తెనాల వాళ్ళకి ఒక ఖమ్మం సభలో జరుగుతున్నప్పుడు మీరు తెనాలు మర్యాదలు చేస్తారంటే, అంటే తెనాల వాళ్ళకే మర్యాదలు నేర్పుతారా, అంటే తెనాలకి వంక పెట్టేవాడు కూడా ఉన్నారా? అంత మన తెనాలంటే అంత పిచ్చి ప్రేమ అనమాట. అలాగే కవులు కానివ్వండి, సాహిత్యం గురించి కానివ్వండి, మరి పెద్ద పెద్ద గ్రాండ్ గౌతమ్ హోటల్లో ఆయన సభలు పెట్టి విద్యార్థులు ఒక మంచి అవేర్నెస్, భాష పట్ల పట్టు, కథలు, సమీక్షలు, ఎంతెందరో కవులు, గొప్ప గొప్ప రచయితలు అందరూ కూడా పరిచయం చేసి మరి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో కరోనా టైంలో కొన్ని వేల మందికి ధన సాయం, ఆర్థిక సాయం, మాట సాయం, మందుల సాయం, ఎంతోమందికి కళాకారుల అభివృద్ధికి ఎంతో తోడ్పడిన వ్యక్తి. మరి పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో ఆయన ఎనలేని సేవలు చేశారు. ఆ సంఘం, ఆ భవనం పెట్టి కానివ్వండి, అలాగే ఇంతమంది ఉన్నారా మన తెనాలి యొక్క కళాకారులు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరు సాహిత్యవేత్త కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా పెట్టి ఆ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి ఎనలేని సేవలు చేసిన అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధకరమైన విషయం. మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ 2వ జయంతి ఈ కవిరాజ పార్క్లో, సారీ, 2వ వర్ధంతి కవిరాజ పార్క్లో సాయంత్రం 5 గంటలకి మరి సభ జరుగుతుంది. దయచేసి అందరూ విచ్చేవస్తుందిగా ప్రార్థిస్తాం. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ కాలేజ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ. రాష్ట్రానికి పట్టిన సైకో పీడను పారద్రోలే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్రమించేది లేదన్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఒక్క ఆనందబాబు. మోతాదు మించి ఎరువుల వినియోగం చేయవద్దని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సౌకర్యాలు. తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.